రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ వీఐపీ పార్కింగ్ ప్రాంతంలోని రహదారిపై ప్రమాదవశాత్తు భారీ చింత చెట్టు నేల కురిగింది. దీంతో చెట్ల కింద పార్కింగ్ చేసిన పోలీసు వాహనంతో పాటు భక్తుల వాహనాలపై చెట్టు పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వ్యక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కూర్చురామా? ఇది అటు తిరిగిపోయి మన పడ్డది పార్కింగ్ చేసినాం, పార్కింగ్ చేసి కొంచెం ఉన్నాం, అది విత్ ఇన్ సెకండ్స్లలో పడిపోయింది చెట్టు. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండే అది మేము అది సడన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో అయిపోయింది అన్న. వెహికల్ వాళ్ళకైంది ఇబ్బరికేం కాదు, మాకు కొంచెం దెబ్బ తగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మరి మీరు పోలీసు వాళ్ళకి? ఇప్పుడు ఇయ్యలే అన్న, ఇంక ఇవ్వరు ఎక్కడ ఏం చేయలేము. మా వాళ్ళకి ఫోన్ చేసినాము, వస్తా అన్నాను. అది బీడిఎం పిఎం బందోబస్తు గురించి వచ్చినాము, చెక్ చేసినాము, వెళ్ళిపోయాడు. డాక్ వాటర్ పెడదామని చెట్టు నీడకి వచ్చినాము. డాక్ వాటర్ పెట్టే దానికి దిగినామంతే లోపల చెట్టు సౌండ్ వచ్చింది. అది దానికి ఏం ఆధారం లేనట్టుంది. మా కారు మీద పడ్డది, జీప్ మీద పడింది. మేమందరం క్షేమంగానే ఉన్నాం, మాకేం కాలేదు. అదృష్టం మాది. డాక్ ఏమైందా సార్? డాక్ ఏం కాలేదు, దాని దింపిన బయట దింపి వాటర్ పెడదాం అనుకుంటున్నాం. ఆ లోపల సౌండ్ వచ్చింది, అందరం దిగినాం. రెండు కార్లు సార్? అవి వాళ్ళు చెట్టు మీద పెట్టుకున్నట్టు, అది యాత్రికులు వెనక రాలేదు. అది వాళ్ళు పెట్టుకుని ఉన్నట్టున్నారు, అది డామేజ్ అయినది.